శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం గణానాంత్వా గణపతిగుం అవామహే కవిం కవేనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో, అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే, గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజభగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుప్రయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన, ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా, ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మధ్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా
ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలేంటి, ఈ సంవత్సరంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, అదే కాకుండా అర్ధాష్టమ శని సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత క్రోధినామ సంవత్సరంలో శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా, విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా. అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజ భగవానుడు అవ్వడం వలన కష్టేపలి కష్టపడి పనిచేసేటువంటి వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఒకసారి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14, అంటే 8 రూపాయలు మీరు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే -6 రూపాయలు. కనుక ఖర్చులు అధికంగా ఉన్నాయి, ఖర్చులు నియంత్రణ అవసరం, దుబారా ఖర్చులు ఆపుకోగలగాలి, మద్య మత్తు మాంసాలకు దూరంగా ఉండగలగాలి, ధర్మబద్ధమైన ఆధ్యాత్మిక బద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకోగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. రాజపూజ్యం 4, అవమానం 5, కనుక దయచేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకి సలహాలు ఇవ్వద్దు. కొడుకు కదా, కూతురు కదా, కోడలు కదా, బంధువు కదా, మిత్రు కదా అని చెప్పి నా వాళ్ళని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకోవట్లేదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. సలహాలు సూచనలు ఇవ్వడం మానుకోండి, మౌనంగా ఉన్నంత వరకు మీ యొక్క విలువ పెరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది పండగ వరకు చివరి సున్న అవడం వలన మానసికమైన వ్యధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఆరోగ్యం కుంగిపోయే పరిస్థితి ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. అలాగే జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన, అనగా ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు, చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుందని నిత్యము అంతర్మధనం జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉండబోతుంది. అదే కాకుండా ఈ రాజు సస్యాధిపతి నీలసాధిపతి అవడం వలన ఎర్రటి పొలాలు, ఎర్రటి పంటలు, అనగా మిరప కంది పంటలు అనుకూలించడం, అలాగా తెలుపు ధాన్యమైనటువంటి పత్తి, వడ్లు, జొన్నలు, తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలు, మంచి పంటలు పండడం, వ్యవసాయ సోదరి సోదరి మండలకు, గృహ భవన నిర్మాణ సేవారంగ కార్మికులకు, కాంట్రాక్టర్లకు, బిల్డింగ్లకు, స్వయం వృత్తులు చేసేటువంటి వారందరికీ చాలా మంచి కాలమే ఉంది. కాకపోతే ఓపిక, పట్టుదల, సహనం, ధర్మంగా మీరు ఉండగలిగినట్లయితే మీ స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా రాబోయే కాలంలో సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ ధర్మాన్ని తప్పిన, అధర్మానికి నాంది పలికినా, వ్యసనాలకు గురి అయినా, అనవసర ఖర్చులకు వెళ్ళినా, హంగులకు ఆర్భాటాలకు వెళ్ళినా ఏమవుతుంది, చివరికి అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక స్వర్ణ ఆకర్షణ కాళభైర స్వామి యొక్క స్మరణ, కాళభైర స్వామి యొక్క కూష్మాండ దీపము, ఇంట్లో ఆనంద దీపము, ఇంటి బయట స్వర్ణ ఆకర్షణ కాళభైర స్వామికి ముగ్గు పెట్టగలిగినట్లయితే మీకు సకల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము 1 ఆఖరు నుండి 8వ తారీఖు వరకు, అనగా 100 రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి వారు ఉంటారు. కనుక ఆ కాళభైరస్వామి యొక్క స్మరణ, కాళభైరస్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర
కంచు పాత్ర అంటారు. అంటే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం. ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను వెలిగింపజేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓం స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు, గృహ వాస్తు దోష నివారణలు, యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా, శబ్దధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలైన మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాలభైర స్వామి యొక్క ఒక పిరమిడు, కాలభైర స్వామి యొక్క కంకణము, కాలభైర స్వామి యొక్క విగ్రహము, కాలభైర స్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము, కాలికి చేకి కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు, ఇంటి బయట మనము ఉట్టిలో గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాలభైరవ స్వామికి సౌభాగ్య ఉట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి ఉంటారు. కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామివారికి ఆశీస్సులు మీరు పొందగలరు. కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం, అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాం అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత, గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, జాతకము, సంతానము, విదేశీయానము, యోగాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ, విడిపోవడం కానీ, అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యానగా, మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయి పురుష సతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి, అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట సింహలు ప్రెస్ చేయండి, పైన అలానే బటన్ కూడా తెలియచేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీరు ఎవరి క్షమానైతే కోరుకుంటున్నారో, లేక మీ క్షమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, ఈ కాళభైర స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చేరవేయండి, హిందూ ధర్మాన్ని కాపాడండి.